ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి ఆదివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము నుండి 17వ వచనం వరకు, 19వ వచనము మరియు 64వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు. నిక్కముగా నీవే మాకు తండ్రివి, అబ్రహాము మమ్మిరుగడు, యాకోబు మమ్ము అంగీకరింపడు, కాని ప్రభు నీవు మాకు తండ్రివి, మా విమోచకుడవని ఆనాది నుండియు నీకు పేరు. ప్రభు నీవు మేము మీ మార్గము నుండి వైదొలగునట్లు చేసితివేలా, మేము గుండె రాయి చేసుకొని నీకు భయపడకుండునట్లు చేసితివేలా. నీ దాసులను చూచి, నీ వెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యొద్దకు తిరిగి రమ్ము. అవి అగ్నికి కాలిపోయెడు పొదవలెను, నిప్పునకు కాగెడు నీటి వలెను కంపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ శక్తిని ప్రదర్శింపుము. జాతులు నిన్ను చూచి భీతితో కంపించునట్లు చేయుము. పూర్వము నీవు మేము ఊహింపని అద్భుత కార్యములు చేసినప్పుడు కొండలు నిన్ను చూచి గడగడా వణికెను. తనను నమ్మిన వారికిట్టి ఉపకారములు చేసిన దేవుని ఇంతవరకు ఎవరును చూచియుండలేదు, ఎవరును అట్టి వాణిని గూర్చి వినియుండలేదు. ధర్మమును ప్రీతితో పాటించుచు నీ మార్గములను విస్మరింపని వాణిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్క చేయక మేము పాపము కట్టుకొంటిమి. నీ ఆగ్రహమును లెక్క చేయక పూర్వము నుండి మేము పాపము చేయుచునే యుంటిమి. మేమెల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రముల వంటివి అయ్యెను, మేము ఆకుల వలె ఎండిపోయితిమి, మా కిల్మిషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. నీకు ప్రార్థన చేయువాడెవడును లేడాయెను, నిన్ను ఆశ్రయించువాడెవడును కనిపింపడాయెను. నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు చేసుకొంటివి, మా అపరాధములను చూచి మమ్ము చేయి విడిచితివి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. దేవా, మమ్ము నీ వైపు మరల్చుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని, మేము రక్షణమును బడయుదుము. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతియును లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును ఒసగెను. కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. ఏలయన క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గురించిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది. కనుకనే మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడును మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనము వరకు.
ఆ సమయము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును. ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియోగించి మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయమునను అర్ధరాత్రిమనను కోడికూయి వేళను ప్రాతకాలమునను ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పినదే అందరికీ చెప్పుచున్నాను. జాగరూకులై ఉండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.